ఇది మూడో రోజు శ్రీమతి రోజా గారు ప్రచారం చేసేది. ఆమె ప్రచారం చేసిన ప్రతి చోట వేల మంది వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల యొక్క మద్దతు పెరుగుతున్న కొద్దీ టిఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు అదేవిధంగా మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం ఏంటంటే నేను స్థానికుడు కాదని చెప్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను, అయ్యా కేసీఆర్ గారు మీది మెదక్ జిల్లానే, మరి నాది మెదక్ జిల్లానే మీరు కరీంనగర్ నుంచి పోటీ చేయొచ్చు, అదేవిధంగా మీరు మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయొచ్చు, మీ కొడుకు సిరిసిల్ల నుంచి పోటీ చేయొచ్చు, మీ బిడ్డ ఏదారంటే నిజామాబాద్ నుంచి పోటీ చేయొచ్చు, మీ బంధువు వినోద్ కుమార్ ఈ వరంగల్ జిల్లా వాసుడు కరీంనగర్ నుంచి ఎంపీ కావచ్చు, కానీ దొరలకు ఒక నీతి దళితులకు ఒక నీతి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. మిత్రులు కేసీఆర్ గారు చెప్పేవి ఏంటంటే శ్రీనగర్ ఇతులు, మరి చేసేవి మీకేందో అర్థమై ఉంటుంది. మిత్రులారా, ఇవాళ కేసీఆర్ గారు ఏం చెప్తా ఉన్నారు మొత్తం ఏంటంటే 90% నేను ఏంటంటే అమలు చేశానని చెప్తా ఉన్నారు. ఏమిటి ఆయన 90% చేసింది? ఏమైనా 3 ఎకరాల భూమి దళితులకు ఇస్తానని ఇచ్చిండా? రెండు డబుల్ బెడ్రూమ్ ఇస్తానని ఏమైనా ఇచ్చినటువంటి పరిస్థితా? ఇవన్నీ మిచ్చి దళితుని ముఖ్యమంత్రి చేసి నేను కాపల కుక్కలాగా ఉంటా అన్నాడు. మరి దళితుని ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదో ఇవాళ ఈ సందర్భంగా కేసీఆర్ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మరి ఆయన ఉప ముఖ్యమంత్రి ఇప్పుడే మా సోదరుడు నాగార్జున గారు చెప్పినట్టుగా ఎలాంటి కారణం చూపించకుండా అర్ధరాత్రి భర్తరఫ్ చేసినటువంటి రాజయ్యను భర్తరఫ్ చేసి మరి మొత్తం దళిత సమాజాన్ని అవమానపరిచినటువంటి కేసీఆర్ ఇవాళ ఏంటంటే ఖచ్చితంగా జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఏం చెప్పాడు? పౌరహక్కుల సంఘానికి నాయకత్వం వహిస్తా నేను, పౌరహక్కుల సంఘానికి నాయకత్వం వహించి నేను ఏంటంటే ఎన్కౌంటర్ లేని రాజ్యం తీసుకొస్తానన్నాడు. ఏమి ఎన్కౌంటర్ లేని? ఇద్దరు పిల్లలను, విద్యావంతులైనటువంటి ఇద్దరు పిల్లలను మరి ఎన్కౌంటర్ చేయించినటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర కూడా కేసీఆర్దే. మీరు ఆలోచించండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు. మరి ఆయన రైతులకు ఏంటంటే రుణమాఫీ చేస్తే ఒకేసారి చేసినటువంటి ఘనచరిత్ర కలిగినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఎవరైతే మొత్తం అప్పులు కట్టినటువంటి బ్యాంకులకు అప్పులు కట్టినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకు మీరు అప్పులు కట్టినారు కాబట్టి మీకు ప్రోత్సాహంగా అని చెప్పి 5000 రూపాయలు కూడా ఇచ్చినటువంటి గొప్ప మహనీయుడు ఆ కనబడేటువంటి రాజశేఖర రెడ్డి గారు. మరి ఆ రాజశేఖర రెడ్డి గారు అట్లా చేస్తే ఇవాళ 1400 మంది రైతులు అకాల మరణానికి, మరి బలవాన్ మరణానికి గురైతే ఒక్క ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా పలకరించినటువంటి పాపాన పోలేదు. కనీసం ఏదనంటే వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవడానికి కూడా అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి లేదు. అదే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎవరైనా రైతు చనిపోతే వెంటనే అధికారులను నమోదు చేయమని చెప్పి వారికి పునరావాసం కల్పించినటువంటి పరిస్థితి. పునరావాసం అటు నుంచి కనీసం పలకరించినటువంటి పాపాన పోలేదు ఈ ముఖ్యమంత్రి మంత్రులు. కానీ ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను, ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క నియోజకవర్గంలో 3 మంత్రుల్ని మీరు పెట్టారు, మంత్రులందరూ కూడా ఇక్కడ తిష్ట వేసినటువంటి పరిస్థితి. మరి మీరు ఏమి జవాబు చెప్తారు ఇవాళ వరంగల్ లోక్సభ నియోజకవర్గం ప్రజలకు? ఖచ్చితంగా మీరు జవాబుదారిగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు బంగారు తెలంగాణ తీసుకొస్తానని చెప్పి ఏదైతే తెలంగాణ తీసుకొస్తానో మరి ఎక్కడుంది బంగారు తెలంగాణ? మీరు జవాబు చెప్పాలి. నేను ఈ సందర్భంగా ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మిత్రులారా, మనం ఏదనంటే మన కూతురుని ఎవరికైనా ఇచ్చేటప్పుడు 1 కి 10 సార్లు ఆలోచిస్తాము. ఏం ఆలోచిస్తాము? అతను తాగుబోతా, తిరుగుబోతా, సంపాదన పరుడా, అతను నా కూతురు బాగా చూస్తాడా లేడా అని చెప్పి మనం ఆలోచిస్తాము. కాబట్టి ఏంటంటే ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాము, 14 లక్షల మందికి నాయకత్వం వహించాల్సినటువంటి, 14 లక్షల మందికి న్యాయం చేయాల్సినటువంటి వ్యక్తి అతను సమర్థుడా, శక్తిమంతుడా, మరి తాగుబోతా, తిరుగుబోతా, మరి ప్రజలకు మేలు చేసుకోడా అని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులలో మరి గత 32 సంవత్సరాల నుంచి నేను ప్రజలకు మేలు చేసినటువంటి వ్యక్తిని, ఎలాంటి మచ్చలేనటువంటి వ్యక్తిని, మీరు ఈ ఇప్పుడు నిలబడ్డటువంటి వ్యక్తులలో
మరి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి జై జగన్, జై జగన్, జై జగన్. వైఎస్ఆర్, వైఎస్ఆర్, మీరు మీరందరూ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇప్పటి వరకు చాలా కాలం చాలా సమయం నుంచి ఎదురు చూస్తున్నటువంటి మన నాయకులు నాయకురాలు. ఆమె సినిమాలలోనే నాయకురాలు కాదు, రాజకీయంగా కూడా నాయకురాలు. ఆమె మనకు ఒక మాట చెప్పాలంటే వరంగల్లో రుద్రమాదేవి. అదే విధంగా ఆమె సమ్మక్క సారలమ్మ, అదేవిధంగా స్వర్ణక్క. ఈ వరంగల్ జిల్లాకు స్వర్ణక్క. ఆ స్వర్ణక్కను మిమ్మల్ని డైనమిక్ ఎమ్మెల్యే మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతాం. జై జగన్, జై జై జగన్. వైఎస్ఆర్, వైఎస్ఆర్. ప్రతి ఒక్క గొంతు వైఎస్ఆర్ అన్నప్పుడు అమర్ రహే అనాలి. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క గడపకి సహాయం అందించిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే వైఎస్ఆర్, వైఎస్ఆర్, వైఎస్ఆర్. ఎందుకంటే ఇంతవరకు మీరు చూసుంటారు రాజశేఖర్ రెడ్డి గారికి ముందు ఎంతో మంది ముఖ్యమంత్రుల్ని, ఆ తర్వాత ఉన్న ముఖ్యమంత్రుల్ని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రిని చూశారు. కానీ ఎవరైనా అభివృద్ధిలో కానీ సంక్షేమ కార్యక్రమాల్లో కానీ వైఎస్ఆర్కి ధీటుగా రాగలరా? రాగలరా? రాలేరు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ఒక్కరే ఆ విధంగా నిజమైన నాయకుడిగా ప్రతి మనిషికి భరోసా ఇస్తూ వాళ్ళ కష్టాన్ని తన కష్టంగా తీసుకుంటూ ఆ కష్టాన్ని దూరం చేయడానికి ఏం చేస్తే అది దూరం అవుతుందో తెలుసుకొని అలాంటి సంక్షేమ కార్యక్రమాలతో ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించారు. ఒక కుటుంబం చూస్తే ముసలి వాళ్ళు ఉంటే పెన్షన్ల రూపంలో, అంతకుముందు 70 రూపాయలు ఇవ్వడం పెద్ద విషయం. ఒక ఊర్లో 10-15 పెన్షన్లు ఇస్తే పది పెన్షన్లు ఇచ్చేటప్పుడు 11వ పెన్షన్ ఇవ్వాలంటే ఒకడు చచ్చిపోతే కానీ ఆ పెన్షన్ వచ్చేది కాదు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ ఊర్లో అయినా ఏ ఇంట్లో అయినా ఎంతమంది అర్హులు ఉంటారో, అది వికలాంగులు కానీ వితంతువులు కానీ ముసలి వాళ్ళు కానీ అందరికీ కూడా 200 రూపాయల పెన్షన్, 1వ తేదీ 2వ తేదీ ఉద్యోగస్తుడికి వచ్చినట్టు టైంకి ఇంటికి వచ్చిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు ప్రతి ఇంటికి ఒక్క పెన్షను, అది ఎప్పుడొస్తుందో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. అలాగే పేదవాడి ఆరోగ్యం విషయం గురించి ఆలోచించాడు ఆయన, డాక్టర్ కాబట్టి. ఒక పేదవాడికి ఒళ్ళు బాగాలేకపోతే పెద్ద జబ్బు వస్తే అది పెద్ద హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ చేసుకోవాలి అంటే అప్పుల పాలైపోయేవాళ్ళు. కొంతమంది ధైర్యం చేసి అప్పులు చేసేవాళ్ళు, లేకపోతే చావు కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. అలాంటి పేదవాడికి సంజీవిని మంత్రంలాగా ఆరోగ్యశ్రీని తీసుకొచ్చిన దేవుడు రాజశేఖర్ రెడ్డి గారు అని గట్టిగా మనం చెప్పుకోగలం. అలాంటి ఆరోగ్యశ్రీని కూడా ఈరోజు ఏ విధంగా పేదవాడికి అందుబాటులోకి రానికుండా ఇబ్బంది పెడుతుంది ఈ ప్రభుత్వం అనేది మీరు గమనించాలి. హాస్పిటల్ వెళ్ళిన వాళ్ళకు కూడా అర్థమై ఉంటుంది ఇప్పటికే ఆ పరిస్థితి. అలాగే పేద కుటుంబంలో వచ్చే పెన్షన్తోనో లేదా చేసుకున్న కూలితోనో బ్రతికే రోజులు, పిల్లలు కొంచెం పెద్ద అయితే కూలికి పంపించేయాలి, చదువు చెప్పించే పరిస్థితి ఉండేది కాదు. అలాంటి సమయంలో పేద పిల్లవాడు కూడా పెద్ద చదువు చదువుకున్న రోజే ఆ కుటుంబం ఆర్థికంగా నిలబడగలుగుతుంది అని నమ్మి ఫీజ్ రీయింబర్స్మెంట్ తీసుకొచ్చిన గొప్ప నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. ఆ ఫీజ్ రీయింబర్స్మెంట్ వల్ల ఎంతమంది విద్యార్థులు మరి పెద్ద పెద్ద చదువులు చదివి ఎన్ని కుటుంబాలు తమ కాళ్ళ మీద తాము ఆర్థికంగా నిలబడ్డాయో ఈ తెలంగాణలో మీరు గడప గడపకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే మీకే అర్థమవుతుంది. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అంటే అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడున్న అధికార పార్టీ కనీసం ఫీజ్ రీయింబర్స్మెంట్ గురించి ఆలోచన చేయట్లేదు, దానికోసం డబ్బులు కేటాయించడం లేదు. ఈరోజు కళాశాల యాజమాన్యం అడిగితే మేము విద్యార్థుల అకౌంట్లో వేస్తామంటారు. విద్యార్థుల అకౌంట్లకు ఇంతవరకు డబ్బులు రాలేదు, విద్యార్థులు కట్టలేదు కాబట్టి డబ్బులు. ఈరోజు స్టూడెంట్స్కి సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితిలో కాలేజీలు లేవు, సర్టిఫికెట్లు లేకపోతే ఉద్యోగానికి వెళ్ళే పరిస్థితి లేదు, ఫర్దర్గా పెద్ద చదువులు చదువుకోవడానికి అవకాశం లేక
కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ అంటేనే వణుకు పుట్టి ఇంటికి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ పాత రోజుల్లాగా కూలీలు చేసుకునే పరిస్థితికి పేదవాళ్ళని తీసుకొచ్చిన ప్రభుత్వం ఈ రోజు ఉన్న ప్రభుత్వం. అలాగే పేదవాడి ప్రతి పేదవాడి కల ఇల్లు, అలాంటి ఎన్నో లక్షల ఇల్లు రాజశేఖర రెడ్డి గారు తాను అధికారంలో ఉన్న 5 సంవత్సరాల 3 నెలల కాలంలో ఇవ్వటం జరిగింది. ఆ ఇళ్లను చూసి ఎగతాళి చేసిన ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఒక్క రూమ్ ఇస్తారు, ఇంత కిచెన్ ఇస్తారు, ఎలాగయ్యా ఉంటారు? అదే నేను గనక ముఖ్యమంత్రి అయితే నా తెలంగాణ బిడ్డలకి 2 బెడ్రూమ్లు ఉన్న ఫ్లాట్ నేను ఇస్తాను అని చెప్పడం జరిగింది. మరి 17 నెలలు కావస్తుంది, ఒక్కరికైనా, ఒక్కరికంటే ఒక్కరికైనా 2 బెడ్రూమ్ ఫ్లాట్ ఇచ్చారా అని అడుగుతున్నాను. ఇచ్చారా? ఇన్ని చోట్ల మీటింగ్ పెట్టాను, ఎక్కడ కూడా ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఒక్క ఫ్లాట్ కూడా ఇవ్వలేదు. 17 నెలలు అవుతుంది. అలాగే ముఖ్యంగా చూస్తే రైతులు, రైతు దేశానికి వెన్నుముక, రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన వాళ్ళల్లో మొదటి వాడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీ చేశాడు. పూర్తిగా రుణమాఫీ చేయటమే కాకుండా ఆయన ఉచిత కరెంట్ ఇచ్చాడు వ్యవసాయం కోసం, విద్యుత్ బకాయిలు మాఫీ చేశాడు, ఎప్పటికప్పుడు మద్దతు ధర ఇవ్వటం జరిగింది, పత్తి విత్తనాలకు సబ్సిడీలో ఇవ్వటం జరిగింది. ఇలా రైతన్నని తన సొంత సోదరుడిగా ఆయన ఆహ్వానిస్తే, అంతకు ముందున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారైతే కరెంటు బిల్లులు కట్టలేదని కేసులు పెట్టించి మోటార్లు ఎత్తుకపోయి ఇంట్లో చెంబు తపేళాలతో కూడా ఎత్తుకుపోయిన రోజులు. ఇప్పుడు చూస్తే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం పరామర్శించడానికి ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా రాకపోవటం మీరు అందరూ కూడా గమనించాల్సిన విషయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ బిడ్డలు రైతులు 17 నెలల్లో 1400 మంది చనిపోతే ఒక్క రైతు కుటుంబానికి 1 రూపాయి కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. ఒక్క రైతు కుటుంబానికి కూడా రుణమాఫీ పూర్తిగా చేయలేదు, ఒక్క రైతుకు కూడా మద్దతు ధర ఇవ్వలేదు. దళారులు దోచుకుంటుంటే ఏంటి అని ప్రశ్నించి ప్రభుత్వం కొనుగోలు చేయాల్సింది పోయి అసలు మాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉన్నారు. ప్రాజెక్టులన్నీ కూడా అధికారంలో రాగానే పూర్తి చేస్తామన్న వాళ్ళు కనీసం ఆ ఊసే ఎత్తకుండా ఉండటం చూస్తుంటే రైతంటే ఎంత గౌరవం ఈ ప్రభుత్వానికి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ముఖ్యంగా మహిళామ తల్లులు ఎప్పుడు చిరునవ్వుతో ప్రేమాప్యాయతలు పంచిస్తారు, ఇంత పొగిడితే అంత ఎత్తున ఎత్తేస్తారు. ఇలాంటి వాళ్ళని కూడా మోసం చేసి అక్క చెల్లెలందరితో ఓట్లు వేయించుకున్న తర్వాత ఈరోజు కనీసం క్యాబినెట్లో ఒక్క మహిళకి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు అంటే మంత్రులు మహిళలు పనికిరారా? మహిళా సంక్షేమ శాఖ కూడా మగవాళ్ళు చేసే పరిస్థితి అంటే ఈరోజు అధికార పార్టీలో మహిళా ఎమ్మెల్యేలు లేరా? అర్హత ఉన్న వాళ్ళు లేరా? సీనియారిటీ ఉన్న వాళ్ళు లేరా? మంత్రి పదవి చేసిన అనుభవం ఉన్న వాళ్ళు లేరా? ఎందుకు మహిళలకు మీరు ఇవ్వలేదు అంటే మహిళలంటే చులకన, నిర్లక్ష్యం. ఓట్లు వేయటానికి తప్ప మనం దేనికి పనికిరామనుకుంటున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి సగ భాగమైన మనం, అంటే 50% ఓట్లున్న మనం తిరగబడితే ఎలా ఉంటుందో అధికార పార్టీకి రుచి చూపిస్తేనే మీకు గౌరవం, రేపొద్దున మీకు కూడా మహిళా సమస్యలు తెలుసుకోవడానికి మహిళలకే మంత్రి పదవులు ఇచ్చి మీకు అండగా వాళ్ళని తీసుకురావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను ఈరోజు ఇన్ని చెప్పేది రాజశేఖర రెడ్డి గారు మనల్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగటానికి ఎంతో తోడ్పాటు ఇచ్చాడు. పావులా వడ్డీకి రుణాలు ఇచ్చారు, అలాగే అభయహస్తం ఇచ్చాడు. అలాగే రాజకీయంగా చూస్తే సబితా ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళని హోమ్ మినిస్టర్ చేసి మహిళకు ఎంత గౌరవాన్ని ఇచ్చారో ఒకసారి మీరు గమనించాలి. అలాంటిది ఈరోజు మహిళా మంత్రే లేదు అంటే మన సమస్యలు ఎవరి దగ్గరికి పోయి చెప్పుకోవాలో ఒకసారి ఆలోచించాలి. మనని గౌరవించని వాళ్ళని మనం ఏ విధంగా చూడాలనేది కూడా మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు అధికార పార్టీకి ఓట్లేస్తే మనకి ఏదో పని జరిగిపోతుంది, ఈరోజు ఒక్క సీటుతో ఏం చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకోవచ్చు, కానీ అధికార పార్టీకి మీరు ఓట్లేయటం వల్ల అధికార పార్టీకి ఇంకా అహంకారం పెరిగి మేము ఏం చేసినా ప్రజలు మమ్మల్ని హర్షిస్తారు, మేము ఏం పని చేయనవసరం లేదు అనుకొని అస్సలు పని చేయటం మానేస్తారు, మీకు అందుబాటులో కూడా వచ్చే అవకాశం ఉండదు. అందుకే బీహార్ ఎన్నికలు ఒకసారి అందరూ గుర్తు చేసుకోండి, 2 రోజులే అయింది. ప్రజల సమస్యల్ని పట్టించుకోకుండా ఓట్లేసిన ప్రజల్ని గాలికి వదిలేస్తే వాళ్ళు కొడితే ఎలా ఉంటుందో,
బీహార్ ప్రజలు కొట్టిన దెబ్బకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళకి. అదే విధంగా ఇక్కడ కూడా ఎన్నో ఆశలతో ఏర్పాటు చేసుకున్న తెలంగాణలో తెలంగాణ బిడ్డలు తెలంగాణ రైతులు చనిపోతుంటే పట్టించుకోవట్లేదు, తెలంగాణ విద్యార్థులు కష్టపడుతుంటే పట్టించుకోవట్లేదు, తెలంగాణ దళితుల్ని అవమానిస్తున్నారు, తెలంగాణ మహిళల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ విధంగా తెలంగాణ బిడ్డల్ని ఎన్కౌంటర్ చేస్తుంటే పట్టించుకొని ప్రభుత్వానికి మీరు బుద్ధి చెప్పకపోతే భవిష్యత్ 3 సంవత్సరాలలో మీకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం కూడా జరిగే అవకాశం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకి నల్ల సూర్యప్రకాష్ గారికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూడా కోరుకుంటున్నాను. భవిష్యత్తులో అయినా తెలంగాణలో మళ్ళీ రాజన్న పరిపాలన తెలంగాణ బిడ్డ ద్వారా మీకు రావడం కోసమే ఈరోజు ఈ ఎన్నికల్లో నాందిగా మరి మీ అందరి గడప గడపన ప్రతి ఒక్కరికి సహాయాన్ని అందించి ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకులాగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలతో పెట్టిన ఈ పార్టీకి ఓటు వేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు విపక్షాలు కొన్ని చేతగాని కామెంట్స్ చేస్తున్నాయి, ప్రెస్ వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు ఏంటండి అధికార పార్టీకి ఏదైతే వ్యతిరేకత ఉందో ఆ ఓటు చీల్చి టీఆర్ఎస్ ని మీరు గెలిపించడం కోసమే క్యాండిడేట్ పెట్టారంట కదా అని మాట్లాడుతున్నారు. అలా మాట్లాడిన పార్టీలకు నేను చెప్తున్నాను, అవి దిగజారుడు మాటలు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ లో కనీసం క్యాండిడేట్ కూడా లేడు, ఏ క్యాండిడేట్ ఎప్పుడు ఉంటాడో తెలియని పరిస్థితుల్లో ఇప్పటికి ఎంతమంది మారారో మీరే చూశారు. సమర్థవంతమైన నాయకత్వం లేకుండా వాళ్లే దిక్కు తోచిన పరిస్థితుల్లో ఉన్నారు. ఇక బీజేపీ నాయకుడు అయితే ఎక్కడి నుంచి దిగుబడి చేసుకున్నారో మీకు తెలుసు. ఈరోజు బీహార్ లో జరిగిన ఎన్నికల ఫలితాలు చూసి ఈరోజు వాళ్ళు ఇంతవరకు ప్రచారంలో ముఖ్యమైన వాళ్లే బయటికి రాకుండా చూస్తున్నాం. ఇక బీజేపీకి మిత్రపక్షమైన టీడీపీ సంగతి చెప్పనే అవసరం లేదు. ఆయన పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచాడు. ఓట్లేసిన ఆంధ్ర ప్రజలకు మీరు చూశారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు నోట్లో మట్టి కొట్టాడు, విద్యార్థుల నోట్లో మట్టి కొట్టాడు, మహిళల నోట్లో మట్టి కొట్టి అందరినీ కూడా వెన్నుపోటు పొడిచాడు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కూడా తన మిత్రపక్షమైన బీజేపీకి వెన్నుపోటు పొడిచి అధికార పార్టీకి సహాయం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పన్నాగాలు పన్నుతున్నాడు. ఎందుకంటే ఓటు నోటు కేసులో ఆంధ్రాలో దోచుకున్న డబ్బుతో ఇక్కడ ఎమ్మెల్యేలను కొంటూ అడ్డంగా దొరికిపోయి మరి జైల్లో ఉండాల్సిన మనిషి బయట ఉన్నాడు అంటే అది కేవలం అధికార పార్టీకి సపోర్ట్ చేయడానికి వదిలిపెట్టడమే. మొన్న కూడా రాజధాని ఓపెనింగ్ కి ఎలా ఒకరినొకరు పొగుడుకున్నారో మీరు చూశారు. కాబట్టి ఈరోజు మాకు అడ్డంగా పార్టీలో క్యాండిడేట్లు పెట్టకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ బీజేపీకి మద్దతు ఇస్తున్నామని చెబుతున్నట్టే చెప్పి ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గాని మరి తెలంగాణలో ఉన్న టీడీపీ ముఖ్య నేతలు గాని ప్రచారానికి రాకుండా ఈ ప్రజల్ని మరోసారి మోసం చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఆ మోసానికి బలి కాకుండా అధికార పార్టీకి బుద్ధి చెప్పి రాబోయే 3 కాలంలో వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసే విధంగా మళ్ళీ మీకు రాజన్న లాంటి ఒక మంచి నాయకత్వంతో ఇక్కడ తెలంగాణ బిడ్డతో ఈ తెలంగాణ ప్రజలందరూ సుఖంగా సంతోషంగా మరి అందరి మొహంలో చిరునవ్వు ఉండే విధంగా ఉండాలి అంటే ఈ ఎన్నికల్ని ఒక ఆయుధంగా వాడుకొని మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన మిమ్మల్ని మోసం చేసిన ఇప్పుడున్న అధికార పార్టీకి బుద్ధి చెప్పే విధంగా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మంచి నాయకుడు మంచివాడు దళితుడు చదువుకున్నవాడు ఎన్నో ఉద్యమాల్లో మరి దళితులందరికీ కూడా న్యాయం చేసిన నల్ల సూర్యప్రకాష్ గారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్! జై జగన్! ఫ్యాన్ గుర్తుకే! ఫ్యాన్ గుర్తుకే! ఫ్యాన్ గుర్తుకే! వినిపించలేదు, ఫ్యాన్ గుర్తుకే! ఎందుకంటే తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు చేశావు అని చెప్పి అధికార పార్టీకి చెప్పకపోతే ఖచ్చితంగా మీరందరూ సమస్యల్లో ఇరుక్కుంటారు. ఈ ఎన్నికను ఒక ఆయుధంగా వాడుకోండి, మీకు న్యాయం చేసిన రాజశేఖర్ రెడ్డి గారి రుణం తీర్చుకోండి, ఫ్యాన్ గుర్తు కోటేయండి. జై జగన్!
ఆశలు ప్రజ బంధువు ఏడని అన్నయ్య ప్రజ బంధువు ఏ